మిస్టరీ మహల్లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడలగొడుతున్నాయి. ఇప్పటికే ఆ మహల్ 34 మందిని పొట్టన పెట్టుకున్న ఈ హత్యలకు కారణమెవరో తెలియక పోలీసులు తరలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్ళు భయపడిపోతున్నారు. జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ను వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సార్ మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్? రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడా? పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని 3 నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు. ఫైల్ వచ్చిందిరా మనిషి నువ్వా? నన్నేం చూస్తావు? ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు. భయపడుతున్న భూత్ బంగ్లానా, వరుసగా భయపడుతున్న శవాలా, మహల్లో మిస్టరీయా, మళ్లీ వెలుగులోకి వచ్చిన మహల్ దయ్యమ, దీని అర్థం ఏంటి? అయితే అందరూ క్లియర్ గా వినండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు. ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది. అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం లేదు, ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి 7 గురిని సెలెక్ట్ చేసి ఆ 7 గురిని 7 రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం. దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి 3 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం. తెచ్చినట్టు సేటంతా టీవీలకి అతుక్కుపోద్ది, దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాజుగులాగా దూసుకుపోద్ది. మరి బాగా సీజ్ చేశారు కదా, పర్మిషన్ అవి అన్ని ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ జస్ట్ ఒక యాడ్ ఇవ్వండి. ఎంత మంది భయం లేని వాళ్ళు భయపడ్డానికి మన షోకు వస్తారు మీరే చూడండి. దయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు మీలో దమ్ముందా? అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి, 3 కోట్లు మీ సొంతం చేసుకోండి. చూసారా ప్రోమో రెస్పాన్స్? క్రియేటివ్ డైరెక్టర్ స్ట్రెంగ్త్ అంటే అదే. మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతను. మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా నువ్వా కదా? మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం. ఫస్ట్ కంటెస్టెంట్ ఇదేంటి ఖైదీలో చిరంజీవిలా ఉన్నాడు? పర్సనాలిటీ ఉంటే సరిపోద్దేంటి, ఇది ఉండక్కర్లే, అడగండి. నీ పేరేంటమ్మా? అశ్విన్. అంటే పేర్లో విన్నుంటే షోలో వినిపోదామనే. నా అవసరం నన్ను గెలిపిస్తుంది, ఈ అవకాశం నేను వదులుకోను. ఫిక్స్. కుర్రోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి. ఏంటి సెలెక్ట్ చేసేది? ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా? మరి అడగండి. నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా? ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు అండి వీడు, రిజెక్ట్ చేయాలి. వాళ్ళ చాలా విషయం ఉంది, బొలుపు కూడా ఉంది. ప్రోగ్రామింగ్ హెడ్ గా చెప్తున్నాను, వాడి నుండి సెలెక్ట్ చేయండి. అది నెక్స్ట్ వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు. ఎక్కించు. ఈడ షష్టి పూర్తి అయిపోయిన ఉన్నాడు. అదే మరి మన ప్రోమో రెస్పాన్స్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. పేరు చెప్పు. మీ పేరు నాకైతే తెలుసు సార్. నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసింది కదా సార్. తమ చెప్పరా? అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడు ఇంతేరా? ఎప్పటికింతే. బెళ్ళప్పుడు ఇంత అంతే. మరి ఇంటర్వ్యూ ఉంటా అంత ఈజీ కాదు, నన్ను చూసి నేర్చుకో. ఇటు కాదు అటు. ఏం చేయదు? ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఏ దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా.
ఆడిల్లాగలిచి పేరు చెప్పట్లేదు. ఆడితో పేరు చెప్పించి చూద్దాం. నీ పేరేంటి? పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలదు. పండుగాడు ఏంట్రా? ముద్దు పేరు సార్. ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు చెప్ప. ఆ చెప్తున్నాను సార్. వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డికాసులవాడ ఆపదముక్కులవాడ అలవేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవింద గోవింద. పేరు చెప్పమంటే పద్యం చెప్పవేంట్రా? ఇంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందంట సార్. ఎవరు? మా నాయనమ్మ. మీ నాయనమ్మ బతికే ఉందా? ఆ ఉంది సార్. నిన్ను నీ నాయనమ్మను గుంట తీసి కప్పటా? ఈ కేసు నేను డీల్ చేస్తా. అదేంటమ్మా పేరు రాయకుండా సు అని వదిలేసు. నేను వదిలేసిన కదా, మీరు వదిలేయండి. నా పేరంతే. అంటే నీకు ముందు వెనక ఏది లేదా? ముందు మీరున్నారు, వెనక చాలా మంది ఉన్నారు. నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని. అబ్బా బాల త్రిపుర సుందరి చాలా. నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు. మీరే పేరుతో పిలిచినా నాకు ప్రాబ్లం లేదు. ఆవేశం వద్దు పప్పి, ఆప్షన్స్ ఇచ్చావు కదా. ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్. జిలేబీ. స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్. అమ్మాయికి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి. సుందరి అని పిలవచ్చుగా. బాల ఓకేనా? యూఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. నాకు ఓకే. నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా శోభన వాళ్ళు ఉన్నాడు. మీకు అందరూ హీరోల్లోగానే కనపడతారు. మీరు తప్ప. డాక్టర్ నందన్. మీరు డాక్టరా? ఎస్. మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో? రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా. వాట్ ఆర్ యు టాకింగ్? ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. ఈ డాక్టర్ లో లేడు, డిటెక్టివ్ లో ఉన్నాడు. మనకు కావాల్సింది కూడా ఇలాంటి వాడే. మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది. మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి. You are selected. Thanks. Good luck. All the best. Thank you. Next. Abbu, idavadu toothpick lungi chutnatunde. Nee peru enta amma? Sivude. Guntur jilla pedakorpadu Sivude. Nee peruki nee personality ki emana sambandham unda? Aa dayyanu chusavante bayapadi sachchurukuntao. Munduga nunchi paaripo. దెయ్యం అనే దాని గొంతు నొక్కి విసుగుతా, భయం అనే దాని కాలుతోదంతా. పని చూడిపోగలదు. మీరు అదృష్టవంతుడు, లోపల డ్రాయర్ కూడా లేదు. మాకు తెలుసు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఏంటి క్రియేటివ్ డైరెక్టర్? వాడికి డ్రాయరే లేదు, వాడిని సెలెక్ట్ చేసాడు. నేను కూడా వేసుకోలేదు కదా. వేసుకోలేదని చెప్పాను కదా సార్. వేసుకోలేదు. ఓ రాజా బిడ్డలారా, నా పాదాలకు మీ నమస్కారాలు. అయ్యా మీరు ఫాదరా? లేదా, నా ఫాదర్ ఫాదర్. నేను ఇంకా బ్యాచిలర్ నే. సృష్టికారి టైం ఉందండి. సృష్టికారి అంటే నువ్వు శాంతించి బిడ్డ. పట్టలా ఉన్నావు, నేను బిడ్డలేండి. మరి గెటప్ ఏంటి? దెయ్యాలను భయపెట్టడానికి సెటప్. నువ్వు మైదానమా? కాదు, ఎంఐ దానం. మీరా కలిపి చదివేనరు. నువ్వేం చేస్తుంటావు? నాను ప్రేమిస్తుంటాను. ఎవరిని? ప్రపంచాన్ని. అందులో నాను ఉన్నాను, మీరు ఉన్నారు. నీకు దండం పెడతాను రా బాబు, అందులోంచి మమ్మల్ని తీసే. పర్వాలేదా, పైవాడికి చెప్పి తీపించేస్తానులే. సరే, నువ్వు గెలుస్తావని నమ్మకం ఉందా? ప్రభు ఆజ్ఞనుంటే పాయిజన్ కూడా పాయిజన్ అయిపోతున్నాయినా, అంతా చూసుకుంటాడులే. వెరీ గుడ్. సిల్లిగేసిన ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు. యూఆర్ సెలెక్టెడ్. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూగాక. గొర్రె అని పిలిచు, అక్కడ బర్రె వచ్చింది చూడు. కరెక్టే. నీ పేరేంటి అమ్మా? బుజ్జిమా. ఏంటి అమ్మా? బుజ్జిమా. అదే పేరా? యా, ఈ పేరుతో ఎవరులేరా? పేరు గురించి ఎందుకులే గానీ, ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా వద్దానా? యా, సూటే సూట్ కాని, మీరు సూట్ వేసుకుని ఆ సీట్ లో కూర్చోలా. అలాగే. సూపర్. మా సార్ని రెగ తీసావు, నువ్వు సెలెక్టెడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే. హెల్ హెల్ నెక్స్ట్ నెక్స్ట్. హాయ్ సో, దిస్ ఇస్ బార్బీ. హాయ్ హాయ్. అయ్యో బార్బీ. ఏంటి బల్లి గుడ్లు వేసుకుని తెగ చూసేస్తున్నావు? డైరెక్టర్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు. మనకి ఇప్పుడు అవసరం పిల్లలు క్వశ్చన్లు అడుగు. దానిమ్మ పండులాగా ఉన్నావు, దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా? రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్.
నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా. ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది, అందుకే వచ్చా. సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. థాంక్యూ. ఇదే రియాలిటీ షో లొకేషన్. మీరందరూ 7 రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్. ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో, 3 రోజు ముందే క్విట్ అయిపోవాలా. 4వ రోజు నుండి మీకు అవకాశం లేదు. మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఏట తండ్రి నాకు పరిచయ. సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్వరూ కూడా వాల్యుబుల్స్ క్యారీ చేయకూడదు. ఈ 7 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు. ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది. కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో 3 ఉన్నాయి. 1 అవుట్ హౌస్ లోపల, 2 పాడుబడ్డ బావి, 3 ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గది. ఈ 3 ప్లేసుల్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి? దెయ్యం ఉందనా లేదనా? ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ భయపడడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా? చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు, మీరు భయపడటం భయపడకపోవటం, దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయటం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని. జాగ్రత్తలు చెప్పడం, కండిషన్ చెప్పడం అనేది మా పని. అండర్స్టాండ్? దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి, లేదా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అంతే.